ఈ వీడియోలో కనిపిస్తుంది చూసారా ఇదే గుంటకలగరాకు ఈ గుంటకలగరాకు యొక్క ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్బా నీటి కాలువలు గుంటలు ప్రక్కన తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలగర గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది సంస్కృతంలో దీన్ని బృంగరాజ్ అంటారు మార్కెట్లో చాలా తలనూనెలు నూనెలు ఆకులతో తయారు చేస్తున్నారు వెంట్రుకులు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండడమే దీనికి కారణం గుంటకలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రపరచి నీడలో ఎండబెట్టాలి దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ ఉంటుంది ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధ తత్వానికి లివర్ను బాగు చేయగల శక్తి ఉందని కనుగొన్నారు ఆయుర్వేదం వైద్య విధానంలో గుంటకలగరను ప్రధానంగా తల వెంట్రుకలు నల్లగా వత్తుగా పెరగడానికి లివరు చర్మ వ్యాధులలో వాడతారు ఇది ఉబ్బసము బ్రాంకైటిస్ రొమాటిజం నివారణలో రక్తస్రావాన్ని అరికట్టడంలో వెంట్రుకులు పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోగిస్తారు అలానే ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం తలపైన అక్కడక్కడ ఒక్కమారుగా వెంట్రుకులు రాయిపోయి మచ్చలు మచ్చలుగా అగుపించేదాని సామాన్యంగా పేనుకొరుకుడు అంటారు గుండెకలగర మొక్కను వేరుతో సహా సేకరించి మొత్తము ముద్దయ్యేటట్లు పేను పేనుకొరుకుడు గల ప్రదేశాలలో పూయాలి ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే వెంట్రుకలు రాలడం ఆగి క్రొత్తవి వస్తాయి గుంటకలగర ఆకులను నీటితో శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి రెండు చుక్కల రసాన్ని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గుతుంది అలానే గొంతులో గరగర గరగరపోతుంది గుంటకలుగర మొక్కను వేర్తో సహా మెత్తగా నూరి ముద్ద చేయాలి దానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె లేక కొబ్బరి నూనె కలిపి సన్నడి సెగపై మరిగించాలి మిశ్రమంలోని తేమ ఎగిరిపోయాక నూనెను వడపోసి వరుసగా నూనెను తలకు వాడితే చిన్న వయసులో నెరిసిన జుట్టు నల్లబడుతుంది వెంట్రుకలు రాలిపోవడం ఆగి కళ్ళకు బలం కలుగుతుంది అలానే పురుగు కాట్లు నోరు పూయట అలానే తెగిన గాయాల నుండి రక్తస్రావం అరికట్టడానికి కూడా గుంటగలగర ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి